జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఫ్రీ ఇసుక పాలసీకి ఒప్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ అవినీతికి తలొగ్గనని స్పష్టం. పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ ప్రోగ్రాం. యువత డ్రగ్స్ కు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్న పెద్దపల్లి సీఐ ప్రవీణ్. పెద్దపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో రాజం రామస్వామి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం. దివ్యాంగులకు స్వీట్లు, పండ్లు పంపిణీ. పెద్దపల్లి జెండా చౌరస్తాలో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. పెద్దపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంత రహదారులపై కేజీ వీల్స్ ట్రాక్టర్స్ ను నడిపినట్లయితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు. అర్హత నుండి రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో లేదా రైతు వేదికలలో సంప్రదించగలరని రైతులకు తెలియజేసిన పెద్దపల్లి ఏమో అలివేని. నిమ్మనపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికి పూల మొక్కల్ని పంపిణీ చేయడం జరిగిందని తెలిపిన పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్.